వార్తాలోకానికి స్వాగతం ఈనాటి ముఖ్య అంశాలు పదిహేడు వేల మూడు వందల కోట్ల రూపాయలతో వైద్య రంగానికి చికిత్స వైద్య ఆరోగ్య రంగంలో నాడు నేడుపై సమీక్షలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు దశల్లో పాఠశాలలు నవంబర్ రెండు నుంచే తరగతులు డిసెంబర్ పద్నాలుగు నుంచి ప్రాథమిక బడులు తలకు ధరించరు ఒంటికి బిగించరు శిరస్త్రాణాలు సీటు బెల్ట్ల వాడకంపై నిర్లక్ష్యం ఎయిర్ కార్గో ఎగిసింది నెలకు వంద టన్నులకు పైగా రవాణా హెచ్ వన్ బి వీసా లాటరీకి స్వస్తి ఐదేళ్ల జైలు కోటి జరిమానా ఢిల్లీ పరిసర రాష్ట్రాల్లో కాలుష్య నియంత్రణకు కేంద్రం కొత్త చట్టం ఫ్రాన్స్లో లాక్డౌన్ జర్మనీలో ఆంక్షలు కఠినతరం యూరప్ పై కరోనా పంజా ఆంధ్రప్రదేశ్లో కరోనాతో మరో పదహారు మంది మృతి చెన్నై కొట్టింది తెబ్బ కోల్కతాకు చెక్ ప్లే ఆఫ్ కు ముంబై ఆరోగ్యానికి విటమిన్లు ఇక ఈరోజు దినపత్రికల్లో వచ్చిన వార్తను చూద్దాం పదిహేడు వేల మూడు వందల కోట్ల రూపాయలతో వైద్య రంగానికి చికిత్స వైద్య ఆరోగ్య రంగంలో నాడు నేడుపై సమీక్షలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనవరిలోగా పదహారు కొత్త మెడికల్ కాలేజీలకు టెండర్లు ఉష్ణోగ్రతలో తక్కువగా ఉండేలా గ్రీన్ బిల్డింగ్స్ సౌకర్యాల కల్పనలో అత్యుత్తమ విధానాలు నవంబర్ పదమూడు నుంచి మిగిలిన ఆరు జిల్లాల్లో ఆరోగ్యశ్రీ కింద రెండు వేల వ్యాధులకు చికిత్స మరిన్ని వైద్య ప్రక్రియలను చేర్చేందుకు పరిశీలన హెల్త్ క్లినిక్స్ వచ్చే వరకు ఆరోగ్యశ్రీ రిఫరల్ పాయింట్లుగా గ్రామ వార్డు సచివాలయాలు రాష్ట్రంలో కొత్తగా పదహారు మెడికల్ కాలేజీలను తీసుకొస్తున్నాం ఇందుకు భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నాం ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు సౌకర్యాల విషయంలో ఎలాంటి ఇబ్బంది రాకూడదు ఆసుపత్రుల్లో పరిశుభ్రత విషయంలో రాజీ పడద్దు జనరేటర్లు ఏసీలు పనిచేయడం లేదని శానిటేషన్ సరిగా లేదన్న మాట ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు మూడు దశల్లో పాఠశాలలు నవంబర్ రెండు నుంచే తరగతులు డిసెంబర్ పద్నాలుగు నుంచి ప్రాథమిక బడులు ఉన్నత విద్యలో ఒకటి బై మూడు విధానంలో విద్యార్థులు హాజరు వంద కిలోమీటర్ల పైన దూరం ఉంటే తొంభై రోజుల వసతి రాష్ట్రంలో పాఠశాలలు కళాశాలలు నవంబర్ రెండు నుంచే పునః ప్రారంభం కానున్నాయి పాఠశాలలను మూడు దశల్లో తెరవనున్నారు రోజు విడిచి రోజు ఒంటిపూట బడులను నిర్వహించనున్నారు ఈ మేరకు తరగతుల నిర్వహణ ప్రారంభ షెడ్యూల్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని విడుదల చేశారు ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేటు విద్యా అన్నింటికీ ఇదే వర్తించనుంది వచ్చే ఏడాది ఏప్రిల్ ముప్పైన చివరి పనిదినంగా నిర్ధారించారు తలకు ధరించరు ఒంటికి బిగించరు శిరాస్తాణాలు సీటు బెల్టుల వాడకంపై నిర్లక్ష్యం నాలుగేళ్లలో తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఐదు మంది బలి శిరస్థానం సీటు బెల్ట్ వంటి స్వీయ జాగ్రత్తలు పాటించడంలో నిర్లక్ష్యం భద్రతా నిబంధనల పట్టణతనం ఫలితంగా నిత్యం పదుల మంది రహదారి ప్రమాదాల్లో బలైపోతున్నారు బైకులు కార్లలో ప్రయాణించే సమయంలో ప్రమాదానికి గురైనప్పుడు శిరస్త్రాణం సీటు బెల్ట్ ధరించి ఉండకపోవడం వల్ల గత నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదానికి గురైన ప్రాణాలతో బయటపడే వీలుంటుంది అలా చేయకపోవడం వల్ల రోడ్డు ప్రమాదంలో తలకు ఛాతికి బలమైన గాయాలై ప్రాణ నష్టం జరుగుతోంది గతేడాది దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది ఎయిర్ కార్గో ఎగిసింది గన్నవరం విమానాశ్రయం నుంచి సరుకు రవాణా పుంజుకుంటోంది ఎయిర్ కార్గోలో ఇక్కడి నుంచి రొయ్య పిల్లలు పోస్టల్ ఉత్పత్తులు అత్యధికంగా ఇతర ప్రాంతాలకి వెళుతున్నాయి అటు నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలు బంగారం వెండి ఈ కామర్స్ ఉత్పత్తుల దిగుమతి అధికంగా ఉంది ఈ ఏడాది మార్చికి ముందు నెలకు మూడు వందల టన్నుల వరకు సరుకు ఉత్పత్తి అయ్యేది కరోనా నేపథ్యంలో ఆరేడు నెలలుగా ఎయిర్ కార్గో పూర్తిగా స్తంభించిపోయింది విమాన సర్వీసులు ఆరంభించిన నెలకు కనీసం ఐదు నుంచి పది టన్నులు కూడా ఉత్పత్తి అయ్యే పరిస్థితి లేదు తాజాగా సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఉత్పత్తి వంద టన్నులు దాటింది వీటిలో బయట ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్న సరుకు అధికంగా ఉంది హెచ్ వన్ బి వీసా లాటరీకి స్వస్తి విదేశీ వృత్తి నిపుణులు అమెరికాలోకి ప్రవేశించేందుకు హెచ్వన్ బి వీసా వీలు కల్పిస్తుంది భారత్ సహా పలు దేశాల నుంచి లక్షల మంది ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటుంటారు వారిలో ఏటా అరవై ఐదు వేల మందికి కంప్యూటరైజ్డ్ లాటరీ విధానంలో వీసాలు జారీ చేస్తుంటారు అయితే ఈ విధానం ద్వారా కంపెనీలు తక్కువ వేతనాలకే విదేశీలను రప్పించుకుంటున్నాయని ఫలితంగా అమెరికా పౌరులు ఉపాధి కోల్పోతున్నారని ట్రంప్ సర్కారు చానాళ్లుగా గుర్రుగా ఉంది ఈ నేపథ్యంలో లాటరీ విధానానికి స్వస్తి పలకాలని తాజాగా ప్రతిపాదించింది ఇకపై వేతన ప్రాతిపదికన వీసాలు జారీ చేయాలని భావిస్తున్నట్లు తెలిపింది అత్యధిక వేతనాలున్న నిపుణులకే వీసాలు దక్కేందుకు నూతన విధానం దోహదపడుతుందని పేర్కొంది తద్వారా అమెరికన్ల ఉద్యోగాలకు రక్షణ దక్కుతుందని దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని అభిప్రాయపడింది ఐదేళ్ల జైలు కోటి జరిమానా ఢిల్లీ పరిసర రాష్ట్రాల్లో కాలుష్య నియంత్రణకు కేంద్రం కొత్త చట్టం ఢిల్లీ పరిసర రాష్ట్రాల్లో వాయు కాలుష్యానికి కారణమయ్యే వారికి భారీగా జరిమానా జైలు శిక్ష విధించేలా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది దీని ప్రకారం కాలుష్య కారకులకు ఏకంగా కోటి రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది గరిష్టంగా ఐదేళ్ల దాకా జైలు శిక్ష పడే ప్రమాదం కూడా ఉంది ఆర్డినెన్స్పై రాష్ట్రపతి రామ్నాథ్ బుధవారం సంతకం చేయడంతో వెంటనే అమల్లోకి వచ్చింది ఆర్డినెన్స్ను కేంద్ర న్యాయశాఖ గురువారం విడుదల చేసింది ఫ్రాన్స్లో లాక్డౌన్ జర్మనీలో ఆంక్షలు కఠినతరం యూరోప్పై కరోనా పంజా కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ యూరోప్ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో కిటకిటలాడిపోతున్నాయి కరోనా కట్టడికి పలు దేశాలు పూర్తిస్థాయి లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తుంటే మరికొన్ని దేశాలు పరిమితమైన ఆంక్షలను విధిస్తున్నాయి ఫ్రాన్స్ నెల రోజుల పాటు దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించింది ఆ దేశ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ దేశంలో కరోనా కేసులు తీవ్రతరమవుతున్నాయని దానికి తగ్గ స్థాయిలో ఆసుపత్రి సదుపాయాలు లేవని అన్నారు అందుకే లాక్డౌన్ మినహా తమ ముందు మరో మార్గం లేదన్నారు తొలిదశలో వణికించిన కరోనా కంటే రెండోసారి మరింత ప్రమాదకరంగా కరోనా విజృంభిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు దేశంలో గురువారం నుంచి మొదలైన లాక్డౌన్ డిసెంబర్ ఒకటి వరకు కొనసాగుతుంది అయితే లాక్డౌన్ నిర్ణయంపై దేశంలోని వ్యాపారస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఇక జర్మనీలో బార్లు రెస్టారెంట్లు జిమ్లు సినిమా థియేటర్లు మూసివేశారు క్రీడల్ని ప్రేక్షకులు లేకుండా నిర్వహించనున్నారు బహిరంగ ప్రదేశాల్లో కూడా ఎక్కువ మంది భూమి కొడకుండా ఆంక్షలు విధిస్తున్నట్టు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్ ప్రకటించారు గత పది రోజుల్లోనే జర్మనీలో ఆసుపత్రుల రోగుల సంఖ్య రెట్టింపైందని దేశంలో ఆరోగ్య సంక్షోభం రాకుండా ఉండాలంటే ఈ ఆంక్షలని తప్పనిసరి మెర్కల్ తెలిపారు రాష్ట్రంలో కరోనాతో మరో పదహారు మంది మృతి ఆంధ్రప్రదేశ్లో ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పరీక్షించిన నమూనాల్లో మూడు పాయింట్ రెండు ఏడు శాతం మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది జూలై ఎనిమిది తర్వాత ఒక్కరోజులో ఇంత తక్కువ స్థాయిలో పాజిటివిటీ రేటు నమోదు కావడం ఇదే తొలిసారి బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి గురువారం ఉదయం తొమ్మిది గంటల మధ్య రాష్ట్రంలో ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మందికి పరీక్షలు చేయగా రెండు వేల తొమ్మిది వందల ఐదు మందికి కరోనా ఉన్నట్లు తేలింది ఈ కాల వ్యవధిలో పదహారు మంది ప్రాణాలు కోల్పోయారు దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఎనిమిది లక్షల పదిహేడు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిదికు మరణాలు ఆరు వేల ఆరు వందల యాభై తొమ్మిదికి చేరాయి ఇరవై నాలుగు గంటల్లో మూడు వేల రెండు వందల నలభై మూడు మంది కరోనా నుంచి కోలుకున్నారు చెన్నై కొట్టింది దెబ్బ కోల్కతాకు చెక్ ప్లే ఆఫ్కు ముంబాయి ఇప్పటికే ఐపీఎల్ పదమూడు ప్లే ఆఫ్ రేసుకు దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ వెళ్తూ వెళ్తూ ప్లే ఆఫ్ రేస్లో ఉన్న జట్లకు షాకిస్తోంది గత మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును అలవోకగా ఓడించిన సిఎస్కే తాజాగా కోల్కతా నైట్ రైడర్స్కు చెక్ పెట్టింది రుతురాజ్ మరోసారి చక్కటి ఇన్నింగ్స్ ఆడగా ఆఖర్లో జడేజా మెరవడంతో ఆ జట్టు నైట్ రైడర్స్పై గెలిచి వరుసగా రెండో విజయాన్ని దక్కించుకుంది చెన్నై చేతిలో కోల్కత్తా ఓటమితో నాలుగు జట్లకు మించి ఎనిమిది విజయాలు సాధించే అవకాశాలు లేకపోవడంతో ఇప్పటికే ఎనిమిది మ్యాచ్లు నెగ్గిన ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ చేరింది ఆరు విజయాలతో ఉన్న కోల్కత్తా చివరి మ్యాచ్లో నెగ్గిన రన్ రేట్లో బాగా వెనకబడి ఉన్న నేపథ్యంలో ముందంజ వేయడం కష్టమే ఆరోగ్యానికి విటమిన్లు విటమిన్లు ఖనిజ లవణాలు మన శరీరంలో నిత్యం జరిగే రసాయనిక కార్యక్రమాలను ఒక క్రమ పద్ధతి ద్వారా జరిగేటట్లు చేస్తాయి ఏ విటమిన్ లోపించినట్లయితే దృష్టి లోపం కలుగుతుంది రే చీకటి వస్తుంది పెరుగుదల సరిగ్గా ఉండదు మూత్రపిండాలలో రాళ్ళు కూడా ఏర్పడవచ్చు ఏ విటమిన్ గ్రుడ్లు పాలు వెన్న నెయ్యి కాడ్ లివర్ ఆయిల్ క్యాబేజ్ ఆకుకూరల్లో ఎక్కువ ఉంటుంది బి విటమిన్ లోపం వల్ల నరాల బలహీనత నంజు వ్యాధి నోటిపోత మొదలైన వ్యాధులు వస్తాయి బిట్వెల్వ్ విటమిన్ లోపం వల్ల పెనిషస్ ఎనీమియా అనే వ్యాధి వస్తుంది బి విటమిన్ ఎక్కువగా బియ్యం గోధుమల పై పొరల్లోనూ ఆకుకూరల్లోనూ మాంసం గుడ్లలోనూ అధికంగా లభిస్తుంది బియ్యానికి తెలుపుతనం కోసం పాలిష్ చేయడం వల్ల బి విటమిన్ సారాన్ని కోల్పోవడం జరుగుతుంది విసురుడు దంపుడు బియ్యాల్లో బి విటమిన్ శాతం ఎక్కువగా ఉంటుంది సి విటమిన్ ఆకుకూరల్లోనూ నిమ్మ నారింజ ఉసిరికాయల్లోనూ ఎక్కువగా లభ్యమవుతుంది విటమిన్ సి లోపించిన వారిలో చిగుళ్ళు వాచడం చిగుళ్ళు వెంట రక్తం కారడం జరుగుతుంది దీని లోపం వల్ల స్కర్వీ అనే కీళ్ళ వ్యాధి రావచ్చు సి విటమిన్ లోపం ఒక విధంగా గుండెపోటుకు దారి తీయవచ్చు సి విటమిన్ తగినంత తీసుకున్న వారిలో ఈ విటమిన్ కొలెస్ట్రాల్ అనే కొవ్వు పదార్థాన్ని దేహం నుండి తగ్గించి రక్తాన్ని రక్తనాళాలని శుద్ధి చేసి గుండెపోటు రాకుండా కాపాడుతుందని ఈ మధ్య జరిగిన పరిశోధనలో వెల్లడైంది డి విటమిన్ లోపం వల్ల రికెట్స్ అనే వ్యాధి వస్తుంది ఎముకల దృఢత్వంకు డి విటమిన్ ఉపయోగపడుతుంది ఇది పాలు గుడ్లు వెన్న మేగడ లివర్ ఆయిల్లో లభిస్తుంది మన ఆహారంలో ఐరన్ లోపం వల్ల ఒక విధమైన రక్తహీనత కలుగుతుంది దీనివల్ల నీరసం కలిగి చేసే పనిలో ఆసక్తి తగ్గిపోతుంది క్రమంగా క్షీణించిపోవడం జరుగుతుంది ఐరన్ ఆకుకూరలైన తోటకూర బచ్చలి గోంగూరల్లో ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం అంచనాలను మించి ప్రగతి కోవిడ్ సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోంది రెండు వేల ఇరవై నాలుగు కల్లా ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటాం మోదీ గుజరాత్ మాజీ సీఎం కేశుభాయ్ కన్నుమూత గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ గురువారం కన్నుమూశారు దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవల కరోనా బారిన పడ్డారు చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారని వైద్యులు ప్రకటించారు శ్రీశైలానికి మరమ్మతులు తప్పవు తొమ్మిది వందల కోట్ల రూపాయల అవసరమని అంచనా వేసిన నిపుణుల కమిటీ ప్లంజ్ పూల్లో భారీగా గొంతలు అవి డ్యామ్ వైపు విస్తరించే ప్రమాదం ఉందని స్పష్టీకరణ కృష్ణానదికి కొనసాగుతున్న వరద శ్రీశైలం జలాశయానికి గురువారం సాయంత్రం సమయానికి జోరాల సుంకేసుల నుంచి తొంభై ఒక్క వేల నూట డెబ్బై క్యూసెక్ల నీరు వస్తుంది రజనీ పొలిటికల్ ఎంట్రీపై మళ్లీ సస్పెన్స్ అనారోగ్య సమస్యలున్నాయన్న రజనీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని వైద్యుల సలహా ఇంటర్ ప్రవేశాలకు స్పందన కరువు ఆన్లైన్ గడువు పొడిగింపు ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఆఫ్రికా దేశం లిబియాలో కిడ్నాపర్ల బారిన పడ్డ శ్రీకాకుళం జిల్లా యువకులు రాష్ట్ర ప్రభుత్వం కృషి చొరవతో ఎట్టకేలకు స్వగ్రామం చేరిక ఏపీ పీసెట్ ఫలితాలు విడుదల రాష్ట్ర వ్యాప్తంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశానికి ఇటీవల ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన ఏపీ పీసెట్ ఫలితాలను గురువారం విడుదల చేశారు ఐపీఎల్లో ఈనాడు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి మరిన్ని వార్తా విశేషాలతో రేపటి వార్తాలోకంలో కలుద్దాం థ్యాంక్ యూ ప్రతిరోజు వార్తా విశేషాల కోసం డాక్టర్ సమరం న్యూస్ ఛానల్ వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి